हेलो फ्रेंड्स, वेलकम टू एसएस ऑल इन वन चैनल। कोड़गुड्डू उल्लिपाय कारम एला चेयालो चूद्दाम। मुंदुगा स्टव वेलिगिंचुकोनी बांडी पेट्टुकोवाली। नालुगु उडकबेट्टिंचुकुन्न कोड़गुड्लु इला पक्कन पेट्टुंचुकोवाली। कोड़गुड्लु पेंकुंटुंदि कदा, अदि पारेयकुंडा चेट्लु उंटे गनुक चेट्लु उन्न मट्टिलो कलिपेसेयंडि। चेट्लकु चाला मंचि बलं। इक्कड 2 स्पून्स आयिल् तीसुकुन्नानु। आयिल् बागा वेडेक्किन तर्वात 1 स्पून तालिंपु गिंजलु, 2 पच्चिमिर्ची, 2 मीडियम सैज आनियन्स् चिन्न चिन्न ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇవి ఆనియన్స్ అనేవి మరీ ఫ్రై కాకుండా కొంచెం ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేయకండి। ఇక్కడ నేను 4x తీసుకున్నాను కదా, 2 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతాయి। 6 7 ఆర్ x తీసుకుంటే గనక 3 ఆనియన్స్ సరిపోతాయి। కొంచెం పసుపు, ఈ పసుపు ఉల్లిపాయల్లో కలిసేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలి। फ्रेंड्स, फर्स्ट टाइम गनक ना चैनल चूस्तुन्नट्लयिते लाइक चेयंडि फ्रेंड्स, शेर सब्सक्राइब चेयंडि। नेनु मरिन्नि मंचि रेसिपीस इव्वडानिकि नेनु ट्राई चेस्तानु। ई कोविड टाइम लो एग्स तिनटं चाला मंचिदि कदा, रोजू डैली ओक 2 एग्स तिनडानिकि ट्राई चेयंडि। इला कोत्तगा कोंचें डिफरेंट गा कूडा चेसुकुंटू उंडोच्चु। అలానే సాల్ట్ యాడ్ చేస్తున్నాను। మనం మిగతా కర్రీస్కి కొలతలతో 1½-2 స్పూన్స్ అన్ని యాడ్ చేస్తూ ఉంటాం కదా, ఇలా ఫ్రై కర్రీస్కి మాత్రం ముందుగానే అలా కొలతలతో వేసుకోవద్దు, ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైపోతుంది। సో కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను, అల్లం గార్లిక్ పేస్ట్ వేసాను। ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇది అన్నం చపాతీలకు కలుపుకో, అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఉత్తిగా కూడా తినేయొచ్చు। మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ హాఫ్ హాఫ్ గా కట్ చేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు కారం సరిపోయినంత కారం వేసుకొని తిప్పుకోవాలి। మనం ఇది ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మరీ రఫ్ గా ఫ్రై చేయకూడదు। అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కర్రీ, ఈజీగా తొందరగా అయిపోతుంది। ఇప్పుడు కరేపాకు కొత్తిమీర వేద్దాం, అవి ఒకసారి ఫ్రై చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది। ఇది గుంటూరులో ఫేమస్ అంటారు, గుంటూరులో బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ టైప్లో। అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ టు ఆల్।